మీ భావానిని ఈరోజు మెస్క్ మెలాన్ జ్యూస్ తయారు చేసే విధానం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా తర్బూజా, దీన్ని మెస్క్ మెలాన్ అంటారండి ఇంగ్లీష్లో, ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు. ముందుగా కర్బూజాని తొక్క తీసి ముక్కలుగా కోసుకుని పెట్టుకుందాం. ఇలా కోసుకోండి. దీని మధ్యలో ఉన్న పిక్కలంతా తీసేసి, ఈ గుజ్జు మొత్తం తీసేసి ముక్కలుగా కోసుకుందాం. తర్బూజాని ఇలా ముక్కలు కోసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకుందామండి. వేసవికాలంలో బాగా చల్ల చేస్తుందండి ఇది. క్యాలరీ లేని తీపి దానాన్ని ఇస్తుంది. 90% నీరు ఉంటుందండి ఇందులో తర్బూజాలో. విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుందండి ఇందులో. లైకోబెట్ గుండె సమస్యలు రావు, రక్తపోటు సమస్యలు రావు, కిడ్నీలో రాళ్ళు తొలగిపోతాయండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగచ్చండి ఇది. జ్యూస్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని. ముందుగా తర్బూజా కోసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత కప్పు షుగర్ వేసుకుందామండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. పాలు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి. చక్కగా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. దీన్ని గార్నిష్ చేసుకుందామండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. తర్బూజా జ్యూస్ వేసుకుంటే కంటికి తేలి బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తాగే, ఎంతో ఇష్టంగా తినే కర్బూజా జ్యూస్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.